మీదన ముప్పేట దాడా, ఇదంతా కార్యకర్తల కోరిక మేరకు చేస్తున్నది. అధికారులను వేధించడం, అధికారులను సస్పెన్షన్లు, యాక్షన్స్, అవన్నీ కూడా కార్యకర్తల యొక్క కసి, ఒక రకంగా కరెక్ట్ పదజాలం చెప్పాలంటే కార్యకర్తలు అభిమానులు కసి తీరుస్తున్నారు. జగన్ అనేటువంటి వాడిని ఇక మళ్ళీ లేవకుండా తొక్కేయాలి అన్నది వాళ్ళ కోరిక. ఆ కోరికని తీర్చే క్రమంలో ఇది ఒక అడుగు. మామూలుగా రాజకీయం అంటేనే గాయం కనబడకుండా నొప్పి తెలిసేలాగా దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఈయన బాబు గారు ఏం చేస్తున్నా డైరెక్ట్గా తెలిసిపోతుంది, ఆ గాయం చేశాడు అనేది అర్థమైపోతుంది, ఆ దెబ్బ కనబడిపోతుంది. ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ ఇచ్చిన రాజకీయం చేయడం వేరు, ఇప్పుడు కంప్లీట్గా ఆ పదవి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఏదో జనసేనకి ఏదో ఇస్తామంటున్నారు, అది మార్చేయడం అనేది ఏ తరహా రాజకీయం బాబు గారు నిర్ణయం కరెక్టేనా? ఇక్కడ నేను చెప్తుంది ఓపెనే, అప్పుడైనా ఓపెనే, ఇప్పుడైనా ఓపెనే. ఆయన లక్ష్మీభారత గురించి మాట్లాడారా ఏంటి? ఓపెన్గానే కొడతారు, కొట్టాలనుకుంటే ఆయన అంతే ఉంటుంది ఆయన స్టైలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో ఉంది డైరెక్ట్గా, తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయింది అందులో. అప్పుడు అశోక్ గజపతిరాజు, ఆయన పేరేంటి, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారు. ఓపెన్ కదా, నీకేంటి సంబంధం అది కేసు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గురించి పెట్టింది, తన పార్టీ సీఎం కొడుకు గురించి పెట్టింది. అది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన దాంట్లో ఈయన ఎట్లా ఇంప్లీడ్ అయ్యారు అంటే ఓపెన్ పబ్లిక్లో, ఇదిగో కరప్షన్ కంట్రోల్ చేసే నాయకుడు. అదే సందర్భంలో భవిష్యత్